కూలి ఇంట్లో బంగారు గని అవును కూలి పనులు చేసుకునే ఒక సాధారణ వ్యక్తి ఇంట్లో భారీ ఖజానా బయటపడింది ఒకటి రెండు కాదు 8 పురాతన ట్రంక్ పెట్టెలో కోట్ల రూపాయల విలువైన సంపద వెలుగులోకి వచ్చింది కేజీల కొద్ది బంగారం వెండితో పాటు నగదు రివాల్వర్లు కూడా బయటపడ్డాయి అయితే ఆ సంపద తనది కాదు అని ఒక ట్రెజరీ అధికారిని చెప్పడంతో బంగారు నిధి ఎపిసోడ్ ఊహించని మలుపు తిరిగింది కూలి ఇంట్లో దొరికిన నిధికి ఆ ట్రెజరీ ఉద్యోగికి లింక్ ఏంటి ఖజానా వెనుకున్న అసలు కహానీ ఏంటి పురాతనమైన 8 ట్రంక్ పెట్టెలు 2.42 కిలోల బంగారం 300 కిలోల వెండి వళ్ళు జిగేలు మనిపించేలా కోట్లు విలువైన ఖజానా అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో నివసిస్తున్న బాలప్ప అనే కూలీ ఇంట్లో బయటపడ్డ విలువైన సంపదిది రివాల్వర్ తో బెదిరించిన ఓ కేసులో బాలప్ప ఇంటిని సోదా చేసేందుకు మంగళవారం రాత్రి పోలీసులు వెళ్లారు డిఎస్పీ వీరరాఘవరెడ్డి ఇతర అధికారులు అతని ఇంట్లో సోదాలు చేశారు ఈ క్రమంలోనే బాలప్ప ఇంట్లో 8 పురాతన ట్రంక్ పెట్టెలు ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు అందులో కొన్ని పెట్టెలకు ప్రభుత్వ అధికారులు వేసే లక్కసీలు వేసి ఉంది అవి చూడటానికి పురాతన ట్రంక్ పెట్టెలే కానీ వాటిని తరచూ వినియోగిస్తున్నట్లుగా కనిపించాయి వాటిలో ఒక ట్రంక్ పెట్టెను తెరిచి చూడగా పోలీసులకు కళ్ళు జిగేలు అనిపించేలా నగలు నగదు కనిపించాయి రెవెన్యూ అధికారులను పిలిపించి మిగిలిన పెట్టెల్ని కూడా ఒక్కొక్కటి తెరిపించారు వాటిలో భారీగా బంగారం వెండి నగదు బయటపడ్డాయి మూడు రివాల్వర్లు కూడా లభించాయి ఒక కూలీ ఇంట్లో విలువైన ఖజానా చూసి అందరూ షాక్కు గురయ్యారు ఉలిపన్లు చేసుకునే బాలప్ప ఇంట్లోకి ఇంత విలువైన సంపద ఎక్కడిది అనే కోణంలో అతన్ని విచారించిన పోలీసులకు నిర్ఘాంతపోయే నిజాలు తెలిసాయి తన అల్లుడు నాగలింగ తనకి ఈ పెట్టెలు ఇచ్చాడని అతను దాచిపెట్టమంటేనే వీటిని తన ఇంట్లో ఉంచానని చెప్పాడు బాలప్ప దీంతో బాలపల్లుడు నాగలింగాను అదుపులోకి తీసుకుని నిధి వెనుకున్న అసలు మిస్టరీని ఛేదించారు పోలీసులు బాలప్ప ఇంట్లో సోదాలు చేయడం జరిగింది ఆ ఇంట్లో దాదాపు 8 ట్రంక్ పెట్టెలు మాకు కనబడ్డాయి దాన్ని అనుమానంగా చూసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళ సహకారము తీసుకొని దాంట్లో దగ్గరగా దాంట్లో వచ్చేసి వెండి సామాన్లు బంగారు మిగతావి ఉన్నాయి దాన్ని వచ్చేసి మేము ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం నాగలింగ అనంతపురం ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్ గా పనిచేస్తున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర పర్సనల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు తన యజమాని మనోజ్ ఈ ట్రంక్ పెట్టెల్ని దాచిపెట్టమని తనకి ఇచ్చాడని ఈ క్రమంలోనే తన మామ బాలప్ప దగ్గర వీటిని ఉంచానని నాగలింగ పోలీసులకు చెప్పాడు ఈ కేసులో మరింత లోతుగా విచారించిన పోలీసులకు మరిన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి కూలీ ఇంట్లో భారీగా బంగారాన్ని ఎందుకు ఉంచారు ట్రెజరీ ఉద్యోగి తన డ్రైవర్ కు ఎందుకు ట్రంక్ పెట్టెలిచ్చాడు ట్రెజరీ ఉద్యోగికి ఇంత సంపద ఎక్కడిది ఈ నిధి వెనక ఇంకెవరైనా ఉన్నారా అసలు ఈ ఖజానా రహస్యం ఏంటి తీగ లాగితే డొంక కదిలింది బుక్కరాయ సముద్రంలో ఓ కూలి ఇంట్లో వెలుగులోకి వచ్చిన ఖజానాతో ట్రెజరీ ఉద్యోగి అసలు బండారం బయటపడింది ఒక సాధారణ ఉద్యోగికి కోట్ల రూపాయల విలువైన సంపద ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసుల విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి ఇంతకీ ఆ ట్రెజరీ ఉద్యోగికి ఇంత విలువైన ఖజానా ఎక్కడిది ట్రంక్ పెట్టిలో కళ్ళు చెదిరేలా బంగారం వెండి ఒక్కో పెట్టెలో ఆకట్టుకునే బంగారు ఆభరణాలు వెండి వస్తువులు జ్యువెలరీ షాపును తలపిస్తున్న ట్రెజరీ ఉద్యోగి గోల్డ్ షో కూలి పనులు చేసుకునే బాలప్ప ఇంట్లో వెలుగు చూసిన విలువైన నిధిని పోలీసులు మీడియా ముందుంచారు బాలప్ప ఇంట్లోకి ట్రంక్ పెట్టెలు ఎలా వచ్చాయో ఈ సంపదను డ్రైవర్ నాగలింగకు ట్రెజరీ ఉద్యోగి మనోజ్ ఎందుకిచ్చాడో ఈ ఖజానా వెనుకున్న అసలు రహస్యాన్ని ఛేదించారు పోలీసులు ఈ ఖజానా మొత్తం ట్రెజరీ సీనియర్ ఆడిటర్ మనోజ్ అక్రమంగా సంపాదించింది అని తేల్చారు అనంతపురం ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్ గా గాజుల మనోజ్ కుమార్ పనిచేస్తున్నాడు మనోజ్ది విలాసవంతమైన జీవితం ఈయనకు 4 ఖరీదైన కార్లున్నాయి అంతేకాకుండా 5 గుర్రాలు కూడా ఉన్నాయి
ఖాళీ సమయాల్లో గుర్రాలపై స్వారీ చేయటం ఇతని హాబీ. మనోజ్ దగ్గరున్న ఖరీదైన కార్లు గుర్రాలపై స్వారీ చూసి ఇతగాడిది జమీందారుల కుటుంబం అనుకుంటే పొరబడ్డట్టే. ఇతనిది సామాన్యమైన కుటుంబమే. చివరికి ఇతని ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇతను కష్టపడితే వచ్చింది కాదు. మనోజ్ తండ్రి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ మరణించారు. దీంతో 2005లో ఇతనికి కారుణ్య నియామకం కింద ట్రెజరీలో ఉద్యోగం వచ్చింది. ఇలాంటి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మనోజ్ విలాసవంతమైన జీవితం గడపటం వెనక పెద్ద అవినీతి కథే ఉంది. మనోజ్ తన గుర్రాల సంరక్షణకు తన ఖరీదైన కారుకు డ్రైవర్గా నాగలింగం అనే వ్యక్తిని నియమించుకున్నాడు. అటు మనోజ్కు తన భార్యతో కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమె తరపు బంధువులపై నాగలింగంతో పలు కేసులు పెట్టించినట్లు సమాచారం. మనోజ్ తమను రివాల్వర్తో బెదిరించినట్లు ఆయన భార్య తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు మనోజ్ను పిలిచి ప్రశ్నించారు. రివాల్వర్పై కూపీలాగారు. అది తన డ్రైవర్ నాగలింగానికి అప్పగించినట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే బుక్కరాయి సముద్రంలోని నాగలింగం మామ బాలప్ప నివాసంలో రివాల్వర్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాలప్ప ఇంటిని సోదా చేస్తే 8 ట్రంక్ పెట్టుల్లో కోట్ల రూపాయల ఖజానా బయటపడింది. ఈ మొత్తం ఖజానా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ అక్రమంగా సంపాదించిందే అని దర్యాప్తులో తేలింది. వాటిని తన ఇంట్లో పెట్టుకుంటే భద్రత ఉండదని భావించిన మనోజ్ తన డ్రైవర్ నాగలింగ ఇంట్లో వీటిని దాచిపెట్టారని గుర్తించారు పోలీసులు. ఈ వెపన్స్ ఉన్నాయన్న విషయం మీద రంగంలోకి దింపారు. వాళ్ళు బాలప్ప అనే గాంధీనగర్లో నివాసి బుక్కరాయి సముద్రం. అతని ఇంటిపైన ఈ సోదాలు జరపగా ఈ ట్రంక్ పెట్టెలు బయటపడ్డాయి. ఈ ట్రంక్ పెట్టెల్లో ఒక 3 పిస్టల్స్. ఈ 9mm పిస్టల్స్ అయితే చూసేదానికి 9mm పిస్టల్స్ లాగా ఉంటాయి. ఇదేంటంటే ఫైర్ వస్తుంది, బుల్లెట్ అయితే బయటకు రాదు, సౌండ్ వస్తుంది. పోలే అన్ని విషయాల్లో కూడా 9mm లానే ఉంటాయి. ఒక ఎయిర్ పిస్టల్ కూడా అందులో ఉంది. ఉద్యోగి మనోజ్ ఇంట్లో 8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84.10 కిలోల వెండి, 15,55,560 నగదు, 27.05 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, 49 లక్షల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించారు. ఇందులో ఉండే ఆస్తులు చూస్తే మనోజ్కు ఇప్పుడు బాండ్స్ ఉన్నాయి, కొన్ని మనోజ్ కుమార్ పేరు మీద ఉన్నాయి, వాళ్ళ మదర్ పేరు మీద ఉన్నాయి, అలానే నాగలింగం పేరు మీద ఉన్నాయి. ఇవన్నీ ప్రామిసరీ నోట్స్ నాగలింగం పైన ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే అతనికి సంబంధించిన ఆస్తులుగా ప్రిలిమినరీగా మనకి అది కనబడతా ఉంది. ఇతరత్ర ఏమైనా ఉంటే అది దర్యాప్తులో తేలుతాయి. 6 బైకులు, 3 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు, లక్షల విలువైన మరో ద్విచక్ర వాహనం, 4 ట్రాక్టర్లు, 2 అత్యాధునిక కార్లను గుర్తించారు. పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న నగలు నగదును ట్రెజరీలో భద్రపరుస్తుంటారు. వాటినే మనోజ్ పక్కదారి పట్టించాడా అనే అనుమానాలు ఉన్నాయి. అయినా ఇంత పెద్ద మొత్తంలో ఎలా అవినీతికి పాల్పడ్డాడని అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అలాగే స్థిరాస్తులపైన కూడా విచారణ ప్రారంభించారు.